ఋతువులు మారాయి, వాతావరణం కూడా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కూడా విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్పినట్టే జరుగుతోంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, అందుకు తగ్గట్టే కరోనా వైరస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది. తమ గ్రామానికి తమ వీధికి కరోనా రాదని ధీమా వ్యక్తం చేసిన కొంతమందిని విస్మయానికి గురి చేస్తూ చాప కింద నీరులా వ్యాపిస్తోంది ఈ కరోనా వైరస్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలు అగమ్య గోచరంలో పడిపోయారు. పెరుగుతున్న వర్షాలు కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ఇక జులై 14 నుంచి జులై 17వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావం ఉంటుందని, దీంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లుగానే జరుగుతోంది. ఇలా కురుస్తున్న వర్షాలే కరోనా విజృంభణకు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు, సామాన్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నటులు, వైద్యులు, పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కేసుల సంఖ్య 35,000 పైచిలుకు చేరింది. అలాగే ఇప్పటి వరకు 450 పైచిలుకు మంది చనిపోయారు. ప్రస్తుతం 16,621 కరోనా కేసులు యాక్టివ్గా ఉండగా 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం తాజాగా 2,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరోజు 4 మంది మృతి చెందడం కలవరానికి గురి చేస్తోంది. దీంతో దేశం మొత్తం వ్యవహారం వదిలేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతికి మాత్రం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాకాలంలో కరోనా విజృంభిస్తుందంటే అంతగా పట్టించుకొని ప్రజానీకం ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఎండాకాలంలో సమూహాలుగా ఏర్పడి మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వ్యాక్సిన్ రావటానికి కూడా చాలా కాలం పడుతుండటంతో స్పష్టత లేదు కాబట్టి జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.